ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య టీ ట్వంటీ సిరీస్ జరుగుతోంది ఈ సిరీస్ లో ఆర్సీబీ అత్యంత భారీ ధరతో కొనుగోలు చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్ కైల్ జామిసన్ తీవ్రంగా నిరాశపరిచారు బ్యాటింగ్ లో మాక్స్వెల్ బౌలింగ్ లో కైల్ జామిసన్ ఇద్దరు విఫలమయ్యారు దీంతో ఆర్సీబీ అభిమానులు డీలా పడ్డారు ఇలాంటి తరుణంలో వారిలో కొత్త చేష్ నింపే విధంగా శుక్రవారం రోజున ఆసక్తికర విషయాలు జరిగాయి విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా శుక్రవారం రోజున కేరళ కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కొనుగోలు చేసిన కుర్రాళ్లు దుమ్ములేపారు మొదట కేరళ జట్టు బ్యాటింగ్ చేయగా ఆ జట్టు తరఫున బరిలోకి దిగిన ఆర్సీబీ కుర్రాలు సచిన్ బేబీ మొహమ్మద్ అజారుద్దీన్ అదరగొట్టారు సచిన్ బేబీ యాభై నాలుగు పరుగులు చేయగా మొహమ్మద్ అజారుద్దీన్ యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఇక ఆ తర్వాత కర్ణాటక తరఫున దిగిన ఆర్సీబీ ఓపెనర్ మరోసారి చెలరేగి ఆడాడు ఇప్పటికే ఈ సిరీస్ లో ఒక సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మరోసారి సెంచరీతో రెచ్చిపోయాడు పడిక్కల్ నూట ఆరు పరుగులు చేసి అజయంగా నిలిచి కర్ణాటక చోటుని విజయ తీరాలకు చేర్చాడు ఆర్సీబీ కొనుగోలు చేసిన అత్యంత విలువైన విదేశీ ఆటగాళ్లు విఫలమైనా కూడా స్వదేశీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడడం ఆర్సీపీ యాజమాన్యాన్ని అభిమానులను కొద్దిగా ఆనందం కలిగిస్తోంది ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి విదేశీ ఆటగాళ్లు కూడా గాడిలో పడాలని అభిమానులు బాధ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి